వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మెదక్ జిల్లా నిజాంపేట మండలం రజాక్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కసింపూర్ గ్రామంలో అంతర్గత రోడ్డు బాగోలేనందున ఎమ్మెల్సీ నిధుల్లో భాగంగా 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్సీ సేరు సుభాష్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ధర్మ సునీత నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సేరు సుభాష్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా మారుమూల గ్రామమైనటువంటి కసింపూర్ గ్రామంలో అభివృద్ధి కొరకై సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. గ్రామాలను పారిశుద్ధ్యంగా ఉంచుకునే విధంగా ముఖ్యమంత్రి చూస్తున్నారని, అదేవిధంగా గ్రామాలలో సీజనల్ వ్యాధులు రాకుండా మారుమూల గ్రామాలకు కూడా మంచి త్రాగునీరు అందించడంతో ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటున్నారని తెలిపారు. మండలంలోని మరో 6 గ్రామాలకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ సత్యనారాయణ గౌడ్, గ్రామ కార్యదర్శి గీతాంజలి, వార్డు సభ్యులు సుభాష్, సర్పంచులు నరసింహారెడ్డి శివప్రసాద్, ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, నార్లపూర్ ఎంపీటీసీ రాజరెడ్డి, పుట్టి అక్షయ్, రవీందర్ రెడ్డి, జిల్లా లక్ష్మణ్ గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ మహంకాళి, గ్రామస్తులు కొండల్ ప్రభాకర్, నర్సింహులు నారాగౌడ్, స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఇవాళ మారుమూల ప్రాంతాలైన రజాక్పల్లి గ్రామ పంచాయతీలోని కాశింపూర్లో కూడా ఇంటర్నల్ రోడ్స్ వేసే దిశగా నా ఎమ్మెల్సీ నిధులు మంజూరు చేయడం జరిగింది. అట్టి పనిని ఇవాళ ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామం కూడా పారిశుద్ధంగా ఉండాలని చెప్పి, శుభ్రంగా చెప్పి, ఎప్పటికప్పుడు పరిశుభ్రత మెయింటైన్ చేస్తూ, అలాగే మంచినీళ్ళు ఇవ్వడం వల్ల కూడా ఈ పారిశుభ్రత కూడా మెయింటైన్ చేయడం వల్ల కూడా గ్రామాల్లో గతంలో వచ్చినటువంటి నీళ్ళ విరోచనాలు కావచ్చు, రకరకాల సీజనల్ వ్యాధులు వస్తుండే, అట్లాంటివి ఇప్పుడు 99%కు బంద్ అయిపోయి కేవలం ఎక్కడో ఒక మూలలో ఒక 1% కూడా ఉన్నట్టుంది. అది కూడా పూర్తిగా రూపుమాపాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి కూడా అద్దంలా మెరిపించేటట్టుగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదే విధంగా ఈ మండలంలోని కూడా ఒక 6 గ్రామాలకు కూడా వర్క్స్ ఇచ్చినాం. అవి కూడా కొన్ని పురోగతిలో ఉన్నాయి, ఇంకా కొన్ని స్టార్ట్ చేయాల్సి ఉన్నాయి. అలాగే ఇంకో 3-4 గ్రామాలకు కూడా వర్క్స్ అడిగారు, అవి కూడా ఈ నెలలోనే మంజూరు చేసి అవి కూడా ఈ వర్షాకాలంలోనే మంచిగా ఆ గ్రామాల అభివృద్ధికి పాటుపట్టేటట్టు ఆ నాయకులు అందరూ కూడా ఆ గ్రామంలో చెప్పిన విధంగా ఆ పురోగతి ఉంచేటట్టు కూడా చేస్తారని చెప్తూ మాటిస్తూ జై తెలంగాణ.